హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను. మీ ఇండియన్ అమ్మ విజయరాణి ఈరోజు మీ ఇంటికి వచ్చిందండో, ఏ వీడియోతో వచ్చాననేది ఆల్రెడీ మీరు ఇక్కడ స్క్రీన్ చూస్తే తెలిస్తే ఉంటుంది. ఏ రెసిపీతో వచ్చాను మన మినీ కిచెన్ వీడియోతో అని చెప్పేది తెలిసే ఉంటుంది కదా. మనకి లాస్ట్ నేను వీడియో వచ్చేసి బెంబో చికెన్ అని చెప్పి చేశాను, హిప్స్ ఇచ్చింది. దాంట్లో వచ్చేసి నేను ఆయిల్ వేశాను, ఆయిల్ అనేది నేను మిక్స్ చేశాను చెప్పడము. ఈ వీక్ కూడా ఏదో ఒకటి మిస్ చేస్తానండి, అదేంటి అనేది మీరే కామెంట్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మనం ఎప్పట్లాగే ముగ్గురు నేమ్స్ అనేది తీసుకుంటాను కదా, ఆ ముగ్గురు ఎవరనే చూసేద్దామా. అనిరుద్ధ్ గ్యాలరీ, నంది కిచెన్ బ్లాగ్స్, ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్స్, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ గెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మా. వీళ్ళు ముగ్గురేని కాదు, చాలామంది గెస్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే, నేను ఫస్ట్ ఎవరైతే గెస్ట్ చేశారో వాళ్ళ నేమ్సే నేను మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఎవరు అనేది ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ చూసే ఉంటారు కదా, నాకు ఇచ్చిన రెసిపీ డోనట్స్ ఇచ్చారు. అది నేను ఎలా చేశాను, ఏంటి మన మినీ కిచెన్లో ఎలా సెట్ అయ్యేటట్టు చేశాను అనేది మీరు కామెంట్ మీరు వీడియో ఫుల్ చూస్తే మీకే అర్థమైపోతుంది కదా, ఎవరెవరు కామెంట్ చేశారు, ఏమేమి రెసిపీ చేశాను, ఎలా చేశాను అనేది చూడండి. నేను వాళ్ళ స్క్రీన్ షాట్ ఇస్తున్నాను కాబట్టి నేను వాళ్ళ నేమ్ అనేది నేను చెప్తాను. అయినా స్నేహిత బ్లాగ్స్ ఉన్నారు కదా, తను నాకు ఈ రెసిపీ ఇచ్చారు, చూసేసేయండి ఎలా చేశాననేది. మిగిలిన వాళ్ళ నేమ్స్ ఉన్నాయి కదా, ఇంకెవరెవరు ఉన్నారు అనేది చూసేద్దామా. ఇన్స్పిరేషన్ రూప, ముకుల్, గీతిక, సిరి, గీత, పావని, అంకి, మణి సిస్టర్, వంటలక్క, రేవతి, మయూక, లత, దీప్తి, లత, రెహనా, ఎస్టీ, భాగ్య, శ్రీదేవి, వైఎస్ఆర్, పద్దు, పాఠశాల సిస్టర్, మమత, ముకుల్, పవిత్ర, ఆశ, కవిత, త్రివేణి, అల్ట్రా తమ్ముడు, షేక్ మీరా టీచర్ తమ్ముడు, ఎంఎస్వివి, ముకుల్, బీఫోర్ యు అత్తగారు, ఇస్మార్ట్ గుంటూరు, ముకుల్ మౌర్య, డైట్ మంత్ర జ్యోతి, ఆశ, వసు, వీళ్ళు ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా నేను త్వరలో చేయటానికే ట్రై చేస్తాను. వీక్లీ రెండు ఉన్నాయి కదా, అవి చేస్తాను. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియోకి సంబంధించింది, నేనేం చేస్తున్నా అంటే కొన్ని వరకు నేను ముందు నా దగ్గర ఏవైతే ఐటమ్స్ దొరికాయో ఆ రెసిపీస్ అనేది నేను ముందు చేస్తున్నాను. ఒకరి ముందు ఒకరి వెనక అవుతున్నాయి ఈ మధ్య, ఇప్పటి నుంచి అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది, చికెన్ తీసుకొచ్చామంటే కనుక పావు కేజీ తెస్తే మన మినీ కిచెన్లో 5 రెసిపీస్ చేయొచ్చు. అందుకని చెప్పి నేను ఈ విధంగా కొన్ని నా దగ్గర దొరికినట్టు ముందు చేసేస్తాను. అందరినీ నేను కంపల్సరీ చేస్తాను, వీళ్ళై వాళ్ళై అని కాదు, ప్రతి ఒక్కరి నేను చేస్తాను. కాకపోతే కొంచెం స్లోగా కొంచెం ముందు వెనక చేస్తాను. దీనికి ఓకే అంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఎవరి గురించి అయినా సరే చెప్పలేదు అని మిస్ చేసి ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. మీ రెసిపీ నేమ్స్ అయితే ఎవరు చెప్పటం లేదు, ఎందుకని చేసే రోజే మెన్షన్ చేస్తున్నాను కదా. ఓకే, మీకు మన వీడియోలు నచ్చితే కనుక ప్లీజ్ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోస్ చూసేసేయచ్చు. ఇంకెందుకు దీపా ఇచ్చిన డోనట్స్ చూసేసేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా, కామెంట్ అనేది మిస్ చేయకండి. ఎలా వచ్చినాయి అనేది చూడండి, చాలా టేస్టీగా వచ్చినాయి. మనం వాటిని వేరే వాటితో కూడా డెకరేట్ చేసేసి పిల్లలకు పెట్టచ్చు, ఈవినింగ్ స్నాక్ కింద పెట్టచ్చు. ఎందుకంటే మనకి బయటకు వెళ్ళి కొనుక్కునే సిచ్యువేషన్ కాకపోతే ఇంట్లోనే హ్యాపీగా చేసి పెట్టచ్చు కదా. ఎలా చేయాలి ఏంటి అనేది కామెంట్ వీడియో మొత్తం చూసేసి కామెంట్ చేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఓకే బాయ్ బాయ్. వీడియో చూసేసేయండి, బాయ్ అని వెళ్ళకండి, వీడియో చూసేసి కామెంట్ చేసి వెళ్ళండి. ఈరోజు మనం డోనట్స్ ఎలా చేయాలో చూద్దామా. మైదా పిండి, ఉప్పు, సోడా ఉప్పు, లేవిత్తో వేసుకోవాలి. ఆ క్లిప్పు పెట్టింది కదా, అదే లేవిత్తో. లేవిత్తో కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేసి ఇలా పిండి కలుపుకోవాలి ముద్దలాగా. చూసారు కదా, కొలతలు కూడా చెప్తాను నేను. 1/4 కిలో మైదా పిండి తీసుకుంటే 1 స్పూన్ లేవితో తీసుకోండి, 1/4 స్పూను సోడా ఉప్పు తీసుకోండి, కొంచెం సాల్ట్ వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ 4 అవర్స్ దీన్ని ఇలాగే పెట్టేసేయాలి. 4 అవర్స్ అలాగే పెట్టేసేయాలని పెట్టకండే, కొంచెం మధ్యలో 2 అవర్స్కి ఒక్కసారి కలుపుకోండి. ఇలా మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, చపాతీలాగా చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చపాతీలాగా చేసేసాను. కొంచెం లావుగా చేసేసుకోండి. ఫస్ట్ పెద్ద మూత పెట్టి కట్ చేయండి, తరువాత చిన్న మూత పెట్టి కట్ చేయాలి. చూసారు కదా, ఇలా చేసి అలా పెట్టేసేయండి, 10 మినిట్స్ అలా ఉంచేసేయండి.
ఇప్పుడు మనం ఏం చేసాము, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాము. అవన్నీ చేసి అలా పెట్టేసుకుని ఆయిల్ పెట్టండి. దీప అడిగావు కదా, మీ పిల్లలకి చేసి పెట్టండి. అయ్యో అదేంటి దీప అంటుంది, ఇక్కడ స్నేహిత వ్లాగ్స్ కదా అడిగింది అనుకుంటున్నారా? తన పేరు దీపానేనండోయ్. మీ పిల్లలకి చేసి పెట్టేసేయండి, హ్యాపీగా తినేస్తారు. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఏం చేయాలబ్బా? పిల్లలు మీరైతే ఏం చేస్తారు? వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాంట్లో ఆల్ అని కొట్టండి. అన్ని వీడియోస్ మీ దాకా నోటిఫికేషన్ వచ్చేస్తాయి అందరికీ. పిల్లలు మన ఫోన్లు పక్కన ఆంటీ అంకుల్ ఫోన్లు అమ్మమ్మ తాతయ్య ఫోన్ లాగేసుకోండి. త్వరగా సబ్స్క్రైబ్ చేసేసేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసేసారు కదా ఎంత బాగా వస్తున్నాయో, అలా చేసి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి. ఇది పిల్లలకి ఈవినింగ్ చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. కొంతమంది పిల్లలు ఎలాంటి ఇష్టపడతారు అదే పైన వేసేసేయండి. క్లూ అదే ఇస్తాను, ఆన్సర్ అదే, మీకు లాస్ట్లో కూడా నేను వేస్తూ చూపిస్తాను. కామెంట్ చేసేసేయండి. ఏంటది ఆన్సర్ ఆల్రెడీ నేను క్లూ ఇచ్చేసాను కదా. దీప మీ పిల్లలకు చేసి పెట్టేసి నాకు ఫోన్ చేయి, నేను కూడా వచ్చి తినేస్తాను. ఒకటి నాకు ఒకటి పక్కన పెట్టే. కానీ ఇక్కడ ఒక చిన్న టిప్, ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని వేసుకోవాలి. చూశారు కదా అటు ఇటు స్లోగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, ఇలా పొంగితే గనక మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఎప్పుడైనా సరే ఇలా రింగ్లాగా పొంగాలి. మనకి కొడితే వాసింది చూడండి, అలా పొంగుతుంది. చూసారు కదా ఎంత బాగుందో. నేను చెప్పిన పని చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి, కామెంట్ చేయటం మర్చిపోకండి, లైక్ చేయటం మర్చిపోకండి. 3 కలిపి చేసిన తర్వాత ఇంకొకటి మర్చిపోకండి, షేర్ చేయటం మర్చిపోకండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ ఈ లింక్ షేర్ చేయండి. వాళ్ళు కూడా డోనట్స్ చేసుకొని తినేస్తారు కదా. చూస్తారు కదా దీప ఓకేనా, నువ్వు అడిగిన రెసిపీ చేసేసాను, ఎంత బాగున్నాయో చూడండి. కలర్ బాగా వస్తే గనక పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి. చూడండి చూస్తుంటేనే భలే ఉన్నాయి. అందుకే 10 మినిట్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు మీకు క్వశ్చన్ అడుగుతాను చూడండి, ఇక్కడ ఏదో వేస్తున్నాను, అదేంటో చెప్పుకోండి చూద్దాం. మీ క్వశ్చన్ అదేనండో, ఈ ఆన్సర్ రాసేసేయండి. ఆన్సర్ ఇంకా త్వరగా రాసేయండి, ఆలస్యం ఎందుకు? మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆ డబ్బా చూస్తే. ఇంకా పిల్లల్ని అడగండి, మీకు తెలియపోతే హ్యాపీగా చెప్పేస్తారు, ఎందుకు ఆలస్యం? మన ఛానలే పిల్లల ఛానల్ కదా, అందుకని. ఇప్పుడు షుగర్ వేస్తున్నాను, ఇటు సైడ్ ఆన్సర్ చెప్పాను, అటు సైడ్ మీరే చెప్పాలి. షుగర్ వేస్తున్నాను చూడండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్.